ఓం శాంతి. ఈరోజు మురళి యొక్క తేదీ 3/2/2015. ఈ మురళి లోపల బాబా మధురమైన పిల్లలు, మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఏమని, మేము ఇప్పుడు పాత వస్త్రాన్ని విడిచి ఇంటికి వెళతాము, తర్వాత కొత్త వస్త్రాన్ని కొత్త ప్రపంచంలో తీసుకుంటాము అనేటటువంటి అపారమైన సంతోషం ఉండాలి. ఈ పాత దేహం అనే వస్త్రాన్ని విడిచిపెట్టి ఆ కొత్త దేవతా వస్త్రాల్ని మీరు ధరించబోతున్నారు కాబట్టి అదే సంతోషంలో ఆ కొత్త బట్టలు కొత్త ప్రపంచం దేవతాలోకంలో మీరు ధరించబోతున్నారనే సంతోషం ఉండాలి అంటున్నారు బాబా. ప్రశ్న, డ్రామా యొక్క ఏ రహస్యము అతి సూక్ష్మంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది? సమాధానం, ఈ డ్రామా ఒక పేనులాగా నడుస్తా ఉంటుంది, మెల్లగా టిక్ టిక్ జరుగుతా ఉంటుంది. ఎవరి యొక్క ఏ యాక్ట్ నడిచిందో అదే ప్రకారంగా ఉన్నది ఉన్నట్లుగా 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఈ రహస్యము చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన విషయం. ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థంగా గ్రహించరో వాళ్ళంటారు, డ్రామాలో ఉంటే మేము పురుషార్థం చేస్తామండి అని అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నత పదవిని పొందగలరు అని అంటున్నారు బాబా. అచ్చా, ఈ మురళి యొక్క ధారణ ముఖ్య సారాంశము, ఉన్నత పదవి పొందటం కోసం ఆ పరమాత్మ తండ్రికి పూర్తిగా పూర్తిగా సహాయకులుగా కావాలి. గుడ్డి వాళ్లకు దారి చూపించాలి. అనంతమైన గడియారాన్ని సదా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ అనంతమైన గడియారం, సృష్టి గడియారం, దీన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలంటున్నారు బాబా. 2వ పాయింట్, యజ్ఞాన్ని సంభాళించడం కోసం సత్యాతి సత్యమైన బ్రాహ్మణులుగా తయారు కావాలి. ఇది స్వయంగా పరమ శివుడు పరమేశ్వరుడు సృష్టికర్త తయారు చేసినటువంటి అవినాశి రుద్ర గీత జ్ఞాన అశ్వమేధ యజ్ఞం ఇది. ఈ యజ్ఞాన్ని కాపాడటం కోసం, యజ్ఞాన్ని సంభాళించడం కోసం మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణుల్లాగా కావాలి. డబ్బులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిని సఫలం చేసి పరమాత్మ తండ్రితోటి పూర్తిగా పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. మీ ధనాన్ని కూడా సఫలం చేసుకోవాలి, ఆ పరమాత్మతోటి పూర్తి ఆస్తిని తీసుకోవాలి. అచ్చాయి మురళి యొక్క వరదానము, పరమాత్మ తండ్రి యొక్క చక్ర ఛాయ యొక్క అనుభవం ద్వారా విఘ్న వినాశకుల యొక్క డిగ్రీని తీసుకునేటటువంటి అనుభవీ మూర్తి భవ. ఆ పరమాత్మ తండ్రి యొక్క చక్ర ఛాయ, ఆయన యొక్క నీడ, ఆ గొడుగు నీడ యొక్క అనుభవంతో విఘ్న వినాశక అనే డిగ్రీ తీసుకునేటటువంటి అనుభవజ్ఞులుగా కండి, అనుభవమూర్తులుగా కండి అని బాబా వరవిస్తున్నారు. ఎక్కడ బాబా తోడున్నాడో అక్కడ ఎవరు ఏమీ చేయలేరు. ఈ తోడు యొక్క అనుభవమే ఛత్ర ఛాయగా తయారవుతుంది. బాప్ దాదా పిల్లలకి సదా రక్షణ చేస్తూనే ఉంటారు. పేపర్లు వస్తాయి మిమ్మల్ని ఇంకా అనుభవజ్ఞులుగా తయారు చేయటం కోసం. కాబట్టి సదైవ గ్రహించండి. అనుకోండి, ఈ పేపర్ క్లాసు ముందుకు సాగింపచేయటకు వస్తూ ఉన్నది. దీంతో సదా శాశ్వతంగా విఘ్న వినాశక డిగ్రీ మరియు అనుభవీ మూర్తులుగా అయ్యే వరదానం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఏదన్నా కొంచెం గొడవలైనట్లయితే, విఘ్నాలు ప్రవేశిస్తున్నప్పటికి కూడా మెల్లమెల్లగా అవే చల్లగా అయిపోతాయి. కానీ మీరు భయపడవద్దు. అలా విఘ్న వినాశకులుగా కావటం కోసం వచ్చాయని, అనుభవజ్ఞులుగా చేయటం కోసం వచ్చాయని అనుకోండి అంటున్నారు బాబా. స్లోగన్, ఎవరైతే సమయానికి సహయోగం చేస్తారో, సహయోగిగా తయారవుతారో వారికి ఒక్క దానికి పద్మ గుణ ఫలం లభిస్తుంది. కోటాను కోట్ల రెట్ల ఫలం సమయానికి సహయోగం చేసినందుకు
వాళ్ళకి ఒక్కటి సహయోగం చేస్తే కోటాను కోట్ల పద్మాపద్మ గుణాలు రెట్టింపు ఫలం లభిస్తుంది వాళ్ళకి అంటున్నారు బాబా. అచ్చా మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్దాల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలకి నమస్తే. మనందరికీ ప్రియాతి ప్రియమైన మాతాపిత బాబ్దాదాకి ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే. ఓం శాంతి.